విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. దయగలిగిన మా దేవ, మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ చీకటి లోకంలో మమ్మల్ని విడిపించి మీ ఆజ్ఞల మార్గంలో నడవడానికి, మీ ఆజ్ఞానుసారంగా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించడానికి ప్రభువా, మీ మాటల్ని జాగ్రత్తగా ఆలోచించి వాటి ప్రకారంగా ప్రవర్తించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, సమాజముగా మేమందరము కూడుకొని మీ కుమారుడైన క్రీస్తునందు వర్ధిల్లుతూ ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారమై తండ్రి, మీ యొక్క మాటలతో మమ్మల్ని మేము ఆదరించుకుంటూ తండ్రి, మీ మాటలతో విశ్వాసమందు బలపడుతూ దయగలిగిన మా దేవ, మీరున్న మహాలోకాన్ని చేరుకొనడానికి పరుగులెత్తుతూ ఉండగా ఈ ప్రయాస, ఈ పరుగు మీకు ఇష్టమైనదిగా ఉండినట్లు సహాయం చేయండి. విత్తబడుతున్న వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించడానికి తగిన శక్తిని బలాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవాది దేవుని మహాకృపను బట్టి, ఆయన మహా అనుగ్రహైశ్వర్యాన్ని బట్టి, ఆయన మహాదయను బట్టి మరొక్కసారి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఈ విధంగా కూడుకునే అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేశారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు సంఘముగా మనందరం నేర్చుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలైతే లైవ్లో వీక్షిస్తున్నారో ఈ ప్రసంగాన్ని, వారు కూడా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యం అనేది మనిషిని సరిచేయటానికి దేవుడు మనిషికి ఇచ్చింది. దేవుని వాక్యం మనకి అనుకూలమైనదిగా ఎప్పుడు ఉండదు, కానీ ఆయనకు అనుకూలమైనదిగా మనల్ని మలుచుకుంటుంది దేవుని వాక్యం. అది దేవుని వాక్యానుకున్నటువంటి శక్తి. ఒక్కసారి వాక్యాన్ని రుచి చూసిన ప్రతి ఒక్కరూ తప్పక చెప్పేటువంటి మాట, ఇందులో ఒకటి కలిపే అధికారం కానీ ఒకటి తీసివేసే అధికారం కానీ మాకు లేవు. కేవలం ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెత్తడం తప్ప, ఆయనకు విధేయత చూపించడం తప్ప ఇక మేమేమీ చేసేది లేదు అనేది ప్రతి క్రైస్తవుడు, అంటే యథార్థంగా క్రీస్తుని ఆరాధించే, యథార్థంగా తండ్రిని ఆరాధించే, యథార్థంగా సత్యమును అనుసరించే ప్రతి క్రైస్తవుడు తన హృదయాంతరాల నుండి పలికేటువంటి మాట. ప్రియులరా, ఈ సహవాసంలో లేదా జరుగుతున్నటువంటి ఈ పరలోకపు యాత్రలో అనేక మందికి అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు సాతాను కలిగిస్తూ ఉంటాడు. మీరు ఒకటే గమనించాలి, అభ్యంతరములు రాక మానవు అని ప్రభువే చెప్పారు. అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరములు వస్తాయి. అభ్యంతరములు వచ్చినప్పుడు ఆలోచించి వాక్యమే శిరోధార్యంగా, వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డామన్న విషయాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. మనమందరం కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి అన్నది ప్రభు యొక్క ఆకాంక్ష. ప్రభు యొక్క చిత్తం ఏంటి? మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమునకు భిన్నముగా మనమేదియూ చేయనేరము అంటారు భక్తులు. సత్యమునకు భిన్నముగా మనమేదియూ చేయలేము, చేయకూడదు కూడా. అలా సత్యమును అనుసరించి జీవించేవారమైతే మనకు నిత్య జీవితంలో చోటు లభిస్తుంది. సత్యమును అనుసరింపక జీవిస్తే నిత్య జీవితాన్ని మనం కోల్పోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. గనుక సత్యమందు స్థిరులుగా, విశ్వాసమందు భాగ్యవంతులుగా, అపవాదిని ఎదిరించుటలో ఎల్లప్పుడూ ముందుండేటువంటి దేవుని పిల్లలుగా మనమందరం ఉండాలన్నది దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. ఎప్పుడు కూడా ఏ మానవుడైతే దేవుని వాక్యానికి తనను తాను అప్పగించుకుంటాడో, ఏ మానవుడైతే దేవుని వాక్యానికి లోబడతాడో, ఏ నరుడైతే దేవుని మార్గాలలో మాత్రమే నడవటానికి ఇష్టపడతాడో, అతడు పరసంబంధంగా ఆశీర్వదింపబడతాడు. ఏ మానవుడైతే తన సొంత మార్గాలను ఏర్పరచుకుంటాడో, అతడు శాపగ్రస్తుడుగా మారిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విధేయులమై, ఆయన మాటకు విధేయులమై, ఆయనను గణపరిచే పిల్లలుగా మనమందరం ఉండాలనేది సత్యం. ఎప్పటికీ అదే సత్యం.
అయితే ప్రియులరా, ఈ మధ్యకాలంలో చాలామంది ఆ మతోన్మాదులు కొన్ని పత్రికలు రిలీజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలియంది కాదు, దాని గురించి నేను స్పందించాను, నా స్పందన కూడా తెలియజేశా. ఒక డేట్ December 25 మీరు క్రిస్మస్ కార్నివల్, క్రిస్మస్ ఫెస్టివల్ జరుపుతున్నారు. సో ఆ ఫెస్టివల్కి బిబ్లికల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉందని మాకు చూపించండి. చూపిస్తే మీకు 100,000 రూపాయలు ఇస్తామని మనల్ని ప్రశ్నించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. దానికి కారణం ఎవరంటే మనమే, మన క్రైస్తవ్యమే. మన వాళ్ళే December 25 క్రీస్తు పుట్టినరోజని ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ వాస్తవానికి బైబిల్లో అలాంటి డేట్ కానీ అలాంటి వివరణ కానీ దేవుడు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు ఇవ్వదలుచుకోలేదంటే, మనకు ముందే తెలుసు, రొట్టె ద్రాక్షారసం అనేది ప్రభు శరీరానికి సాదృశ్యం, ప్రభు రక్తానికి సాదృశ్యం. వారం వారం మనం దాన్ని చదువుకుంటున్నాం. ఏం చదువుకుంటున్నాం మీ అందరికీ తెలియంది కాదు. మనము ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతున్నాం కనుక, అనగా ఆత్మ సంబంధంగా మనము రొట్టె భుజిస్తున్నాం, అలాగే ద్రాక్షరసం తీసుకుంటున్నాం. దానికి మనం ఏం చెయ్యాలి, మన బాధ్యత ఏంటి అని బైబిల్ చెబుతోంది అంటే, ఆయన మరణమును ప్రచురింపవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆయన మరణాన్ని ప్రచురించవలసినటువంటి మనం మనుష్యులు కల్పించిన పద్ధతుల వైపుకు అడుగు వేశామో, కొంతమంది మనల్ని ప్రశ్నించే అవకాశం మనమే ఇచ్చేసాం. గుర్తుపెట్టుకోండి, మనం నిజంగా వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు మనల్ని ప్రశ్నించే అధికారం మనం ఎవ్వరికీ ఇవ్వం. ఎప్పుడైతే మనం వాక్యానికి విరోధంగా వెళ్లాల్సి వస్తుందో, అప్పుడు మనల్ని ప్రశ్నించే గొంతులు ఎక్కువైపోతాయి. సో ఈరోజు క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే కారణం మనం ఇచ్చినటువంటి అవకాశం. డిసెంబర్ నెలంతా అది వాక్యానుసారమా కాదా, పోనీ వీళ్ళు వాక్యానుసారంగా ఏమైనా చేస్తున్నారా లేదా అని ఆలోచించకుండా, ఒకనాడు ఇస్రాయేలీలు ఎలా అయితే రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము సుఖించుదుము అని వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడిన ప్రకారంగా, ఈరోజు కూడా చాలామంది క్రీస్తును అడ్డుపెట్టుకుని తినటం త్రాగటం ఆడటం అనే పందాను కొనసాగిస్తున్నారు. అది ఆయన నామాన్ని అవమానపరచడమే తప్ప ఆయన నామాన్ని ఎంతమాత్రం గణపరచడం కాదు. అయితే ఎప్పుడైతే నేను వారికి ఈ సమాధానం ఇవ్వడం జరిగిందో, December 25 గురించి వారు వేసిన పోస్టర్కి సమాధానం ఇవ్వడం జరిగిందో, అందులో కొన్ని విషయాలు నేను స్పష్టంగా మాట్లాడాను. వారికి తెలియజేస్తూ కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడాను. అలా మాట్లాడినప్పుడు ఒక సహోదరుడు, ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, వయసులో బాగా పెద్ద ఆయన. ఆయన్ని నేను గౌరవిస్తాను ఇప్పటికీ. నాకు తెలిసి ఆయన లైవ్ చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఏమనంటే, నాయన నిన్ను నేను చాలా ఇష్టపడతాను కానీ నువ్వు మాట్లాడినటువంటి విధానం ఎందుకో నాకు నచ్చలేదు అని అన్నారు ఆయన. అప్పుడు నేను అన్నాను, అంకుల్ మీకు ఎందుకు నచ్చలేదు నేను మాట్లాడిన విధానం అని అంటే, నువ్వు December 25 క్రిస్మస్ కాదన్నావు, అది తప్పు కదా, అనేక సంవత్సరాలుగా ఇది జరుగుతోంది కదా, నువ్వు దానికి బైబిల్ ఆధారం లేదన్నావు కదా, అది నాకు నచ్చలేదు అన్నారు. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అంకుల్ మీకు ఏదైనా బైబిల్ ఆధారం కనబడితే నాకు చూపించండి. మీకు కనబడిందా బైబిల్ ఆధారం? కనబడలా. మరి ఎందుకు మీరు నొచ్చుకోవాలి, ఎందుకు మీరు బాధపడాలి? మరి వాళ్ళు 100,000 రూపాయలు బంపర్ ప్రైజ్ అని ప్రకటిస్తున్నప్పుడు మనం సత్యం చెప్పాలి కదా. మీకు కనబడిందా, మీకు ఎక్కడైనా ఆధారం కనబడిందా, మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పగలరా అంటే, ఆయన మాట్లాడలేదు. అంటే చాలామంది అనుసరిస్తున్నారు కదా, దీనికి ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఎప్పుడో ప్రజాసంఖ్య జరిగిందట, ఆ ప్రజాసంఖ్య జరిగినప్పుడు ఈ 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి ఆ ప్రతులు తెప్పించాడట, నేటికి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయట కదా, అందులో యేసుక్రీస్తు ప్రభు వారి సంఖ్య రాయబడి ఉందట కదా అంటే, సార్ ఇదంతా కూడా ఊహాజనితమైన కథ తప్పితే అలాంటి ఆధారాలు ఏవి ప్రస్తుతానికి ప్రపంచంలో లేవు. ఆ రోజుల్లో ప్రజాసంఖ్య జరగడం వాస్తవం. ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు మరియా తామున్న నజరేతు ప్రాంతం నుండి యెరూషలేముకు వెళ్ళడం కూడా పచ్చి వాస్తవం. అందులో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే అది పరిశుద్ధాత్ముడే వ్రాయించాడు. లోకాసు వార్తలో దాన్ని మనం నమ్ముతున్నాం విశ్వాసులంగా. కానీ అది ఏ డేట్, ఏ డేట్న వాళ్ళు వెళ్ళారు, ఏ డేట్న వాళ్ళు వెళ్ళి ఆ డేట్ నమోదు చేయించుకున్నారా లేదా, ఆ రోజు డేట్ నమోదు చేశారా లేకపోతే ప్రజాసంఖ్య మాత్రమే నమోదు చేశారా, అంటే వాళ్ళు బర్త్ డేట్ అడిగారా, బర్త్ డేట్లు అందరికీ తెలుస్తాయా? మన పూర్వీకులు ఎవరికి కూడా, మా తాతగారికి కానీ, మా నాన్నగారికి కానీ, మా నాయనమ్మకి కానీ, మా అమ్మమ్మకి కానీ, మన పూర్వీకులకే వాళ్ళకి బర్త్ డేట్లు తెలియవు. ఎందుకంటే ఆ రోజుల్లో వాటితో పని లేదనుకునేవారు. మరి పూర్వకాలం వాళ్ళు బర్త్ డేట్లు రాయించుకున్నారా రాయించుకోలేదా, ఇవేవి మనకు తెలీదు.
అక్కడ ప్రజాసంఖ్యని మాత్రమే ఉంది తప్ప వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అంటే వాళ్ళు ఏ డేట్ని పుట్టారు, ఏ డేట్న ఏ సమయానికి పుట్టారు, ఇవన్నీ కూడా వ్రాసినట్టుగా ఎలాంటి ఆధారాలు బైబిల్ మనకి ఇవ్వలేదు. సో ప్రజాసంఖ్య అంటే కేవలం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది తప్ప ఆ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్తో పని లేదు అనేది కొంతమంది యొక్క అభిప్రాయం. సో ఇవన్నీ పక్కన పెడితే ఆనాటి ప్రతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతులు వేటి మీద రాసుంటారు మహా అయితే అప్పటికీ పేపర్ లేదు, పేపర్ ఇంకా కనిపెట్టబడలేదు. మరి దేని మీద రాస్తారు? ఒకళ్ళ ప్రతుల మీద రాస్తే కనుక చర్మపు కాగితాల మీద వ్రాయాలి, లేదా చెట్ల బెరళ్ళతో తయారు చేసిన వాటి మీద వ్రాయాలి. అలా వ్రాస్తే అవి ఎంతకాలం నిల్వ ఉంటాయి, ఎంతకాలం పాటు అవి ఆగుతాయి, వాటిని ఎంతకాలం భద్రపరచగలరు అంటే అన్ని వేల మందికి లిఖిస్తే అది ఎంతకాలం భద్రపరచడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో అవి నేటికి ఉన్నాయా అంటే ఎక్కడా లేవు. ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి విషయాలు. December 25 క్రీస్తు ప్రభువారు జన్మించారనేది ఒక ఊహాజనితమైన విషయమే తప్ప చరిత్రలో దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే నేను తప్పకుండా పోరాడతానని చెప్పా. అసలు ఖచ్చితంగా చరిత్రలో ఆధారం ఉంటే నేను ఎంతసేపు ఉంటానా? ఖచ్చితంగా దాని గురించి నేను మాట్లాడి ఆ లక్షకు లక్ష కలిపి కూర్చోబెట్టేద్దాం. సో దానికి ఎలాంటి ఆధారాలు లేవు, మనకు కనబడలేదు. కనబడలేదు కాబట్టి మనం మౌనంగా ఉండాలి, అలాగని దాన్ని మనం ప్రోత్సహించే పనిలో ఉండకూడదు. ఖచ్చితంగా దాని మీద మనం సమాధానం చెప్పాలి. సో ఆ అంకుల్ గారికి నేను ఆ విషయం చెప్పాను. ఆయన పెద్ద ఆయన, ఆయన దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను చెప్పాను ఆయనకి. అప్పుడు ఆయన రెండో ప్రశ్న నాకు ఆయన ఫోన్లో మాట్లాడిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఆయన మీ అందరికీ తెలిసే ఉంటారు, సుపరిచితులే. కాకపోతే నేను ఆయన పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఆయన కూడా చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు పేపర్స్లో అవి. సో ఈరోజు నేను ప్రస్తావిస్తున్నటువంటి మరో విషయం ఏంటంటే ఆయన నాకు వాట్సాప్లో ఏం మెసేజ్ చేశారంటే, ఈరోజు చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి, మీ మెసేజెస్ వినేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో వాళ్ళు ఎక్కడైనా విశ్వాసంలోంచి బలహీనలు అవుతారేమో కదా, అది నా భయం అన్నాడు. విశ్వాసంలోంచి ఎందుకు బలహీనలు అవుతారు? నేను క్రీస్తుని నమ్మొద్దని చెప్తున్నానా? క్రీస్తుని ఆరాధించొద్దని చెప్తున్నానా? క్రీస్తుని ప్రేమించొద్దని చెప్తున్నానా? క్రీస్తు మీకు రక్షకుడు కాదని చెప్తున్నానా? లేదే. అన్యజనులు మనల్ని ప్రశ్నిస్తున్నారు కనుక ఆ డేటు వాక్యానుసారం కాదు అనేది మాత్రమే నేను చెప్పింది. ఇక్కడ ఆయన వాట్సాప్లో నాకు చేసినటువంటి మెసేజ్ ఏంటంటే, ముఖ్యంగా మరి క్రీస్తును ఆరాధించడం, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే కదా. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మాస్ ఆఫ్ క్రైస్ట్. సో క్రీస్తుని ఆరాధించడమే కదా, దానికి తప్పే ఉంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అపోస్తలులు ఎక్కడా చేయలేదని మీరు వాళ్ళకి చెప్పారు, మరి అపోస్తలు చేయకపోవడం ఏంటి? అపోస్తలు క్రీస్తుని ఆరాధించలేదని మీరు చెప్తున్నారా అని నాకు ఆయన వాట్సాప్లో మెసేజ్ చేశారు. సో అందుకే నేను ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఉండే ఉంటాయి. ఆయనకు కూడా చెప్పాను, ఇందాకే నేను మెసేజ్ చేశాను, అంకుల్ నేను లైవ్లో మాట్లాడతాను, మీరు ఎలాగో లైవ్ వాచ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు లైవ్ వాచ్ చేయండి, నేను ఖచ్చితంగా లైవ్లో దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తాను, మీరు దయచేసి అపార్థం చేసుకోకండి అని చెప్పాను. ఆయన చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు కొన్ని విషయాలు నేను వాక్యానుసారంగా ఏవైతే బైబుల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయో ఆ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చాలా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనమందరము దేవుని వాక్యం ఎదుట దీనులమై ఉండాల్సిందే. మనకి శిరోధార్యం వాక్యమే. మనం ఎవ్వరము గొప్పవరము కాము. మనం ఎవ్వరము సొంత మార్గాలు నిర్మించుకునే అర్హత కలిగిన వారము కాము. మనం అందరం కూడా వాక్యాన్ని అనుసరించి జీవించవలసిన వారమే తప్ప మనం సొంతంగా సొంత మార్గాలు ఏర్పరచుకునే స్థితిలో మనం ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు అపోస్తలులు క్రీస్తును ఆరాధించలేదా అంటే ఆరాధించారు. దానికి క్రిస్మస్కి సంబంధం ఏంటి? అంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కాబట్టి ఆ పదాన్ని బట్టి అపోస్తలులు కూడా క్రిస్మస్ చేశారు అంటామా? అది అవివేకం కాదా? రైట్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మాస్ ఆఫ్ క్రైస్ట్ అనేది రోమన్ క్యాథలిక్ వర్డ్. మాస్ అనే పదం రోమన్ క్యాథలిక్స్ యూజ్ చేసేటువంటి వర్డ్. మనం ఆరాధనకు వెళ్ళేటప్పుడు సర్వీస్ అంటాం. చాలామంది ప్రొటెస్టెంట్స్ ఏమైనా మాట్లాడతారంటే ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీసు, లేదా వర్షిప్ అంటారు. ఫస్ట్ వర్షిప్, సెకండ్ వర్షిప్ అంటారు. కానీ క్యాథలిక్స్ ఏమంటారంటే మాస్ అంటారు. దానికి ఇంగ్లీష్ డిక్షనరీలో నాకైతే కనబడలేదు మరి దాని అర్థం ఏంటనేది. మాస్ అంటే MASS, మాస్ అంటే ద్రవ్యరాశి అని అర్థం వస్తుంది ఫిజిక్స్లో. ఇంగ్లీష్ డిక్షనరీలో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మాస్ అంటే ఐ డోంట్ నో. నేను వెతికాను కానీ నాకు దొరకల. సో మాస్ అంటే ఆరాధన అనేది రోమన్ క్యాథలిక్స్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి వర్డ్ అది. సో క్రైస్ట్ అండ్ మాస్, లేదా మాస్ ఆఫ్ క్రైస్ట్ అనే పదం
క్యాథలిక్స్ ఎప్పుడు మొదలుపెట్టారంటే దాన్ని, ఈ క్రిస్మస్ అనేది కాన్స్టాంటైన్ అనే ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోమాలలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక రోమా గవర్నమెంట్లో ఒక అధికారిగా ఒక నాయకుడు లేదా ఒక చక్రవర్తి, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో సూర్యుడిని వాళ్ళు ఆరాధించేవారు, సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడిని ఆరాధించేటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో సూర్యుడికి పండగ చేసేవారు రోమన్స్ సంప్రదాయం ప్రకారంగా. ఆ రోమన్స్ సంప్రదాయంలో ఇదే డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభువు అతను అంగీకరించిన తర్వాత ఆ పండగ నెల మార్చాడు అనేది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. ఆ సూర్యుడిని ఆరాధించేటువంటి ఆయన, ఆ రోమా చక్రవర్తి ఈ ప్రభువును అంగీకరించిన తర్వాత అదే ఆ పుట్టినరోజు ప్రభువుకు చేస్తే పోలా అన్నట్టు ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాడు. అక్కడ నుంచి ఒక ఆచారం బయటకు వచ్చింది అనేది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. అంతేగాని అపోస్తలులు ఎక్కడ కూడా క్రీస్తుని ఆరాధించడానికి ఒక డేట్ నిర్ణయించుకోలేదు. క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధిస్తున్నామని చెబుతూ ఒక డేట్నైనా ఒక డేట్లో అపోస్తలులు వెళ్ళలేదు. అపోస్తలులు ఒక డేట్లో ఇప్పుడు కంటిన్యూ అవ్వలేదు. అపోస్తలు అసలు ఎక్కడ కూడా యేసుప్రభు వారి పుట్టుకను సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మనకి ఎక్కడ కూడా ఒక రెఫరెన్స్ కూడా కనబడదు. కాబట్టి మరి మీరు ఈ విషయంలో ఎందుకు మీరు ఇంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అని ఆయన నన్ను అడిగారు. నేను ఆయనకు చెప్తున్నా, యాక్చువల్లీ బైబిల్ ఏదైతే చెబుతుందో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాతే మనం మాట్లాడాలి. దానివల్ల ప్రయోజనం ఉంటే పర్లేదు. ఒకవేళ ప్రయోజనం కాకుండా అసత్య సంబంధమైన విషయాలకు మనం ఏమైనా మనకు తెలియకుండానే ప్రాధాన్యత కల్పిస్తే భావితరాలు పాడైపోతాయేమో అనే భయం కూడా మనలో ఉండాలి. ఇక్కడ రెండోది, దేవుడు మనల్ని ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం మనం ఇవ్వగలమా లేదా అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను, ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్గా వినండి. ప్రారంభంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు మోషే గారికి ధర్మశాస్త్రంగా తోరా పంచకాండాలు అంటారు, ఈ తోరా అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు మోషే గారికి తన మాటల్ని ఇచ్చాడో మోషే గారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించమని అందరికీ చెప్పడం అనేది జరిగింది. కొంతకాలం గతించిన తర్వాత ఇస్రాయేలీలు ఒక భయంకరమైన పాపంలో పడిపోతారు, తప్పులు చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే భయంకరమైన పాపంలో పడిపోతారో ఇస్రాయేలీలు, దేవుడు వారి మీదకి శిక్షను పంపిస్తాడు. ఆ శిక్షలో భాగంగా కొన్ని సర్పాలు, తాపకరమైనటువంటి సర్పాలు వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళను కరవడం, అవి కరిచిన వెంటనే వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి భయభక్తులు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా సడన్గా వచ్చేస్తాయి భయభక్తులు. కర్ర తీస్తే పిల్లాడికి ఎలాగైతే భయభక్తులు వచ్చేస్తాయో, తల్లి కానీ తండ్రి కానీ అప్పటి వరకు లేని భయభక్తులు పుట్టుకొచ్చేస్తాయి పిల్లలకి. అలాగే ఎప్పుడైతే శిక్ష విధించాడో దేవుడు, వీళ్ళకి ఆటోమేటిక్గా భయభక్తులు పుట్టుకొచ్చేసాయి. భయభక్తులు పుట్టుకొచ్చేసి మమ్మల్ని క్షమించమని మరలా వెళ్ళి మొరపెడతారు, మమ్మల్ని కాపాడండి బాబు, మహాప్రభు చనిపోతున్నాం, సర్పాలు వచ్చి కరిచేస్తున్నాయి. అప్పుడు దేవుడు మోషేకి చెబుతాడు, ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు అని. ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు, ఎవరైతే దానివైపు నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ఇది ఎవరికి సాదృశ్యం అనేది ప్రతి కామన్గా ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఎవరికి సాదృశ్యంగా దాన్ని నిలబెట్టారు? రాబోయే క్రీస్తు మరణానికి సాదృశ్యంగా దాన్ని నిలబెట్టారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కన్ఫర్మ్ చేసేశారు మనకు ఆ విషయాన్ని. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కన్ఫర్మ్ చేశారు. ఒకసారి చూద్దాం ఆ విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త, అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎక్కడైతే మోషే గారు అరణ్యంలో సర్పాన్ని ఎత్తారో ఆ సర్పాన్ని చూసి ఎవరైతే తాపకరమైన ఆ సర్పాలు కాటు వేసినప్పుడు వాళ్ళు బ్రతికారో, ఈ సర్పం ఛాయగా కనబడుతుంది. నిజస్వరూపం క్రీస్తు, సర్పం ఛాయ. అక్కడ పాత నిబంధనలో ఆ ఇత్తడి సర్పం ఛాయ, క్రొత్త నిబంధనలో దానికి నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ సర్పాన్ని చూసి ఎలా అయితే వాళ్ళు బ్రతికారో మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు మనుష్య కుమారుని నిదానించి చూసిన వారు కూడా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నశింపక నిత్యజీవం పొందుతారు, ఆయన ద్వారా రక్షణలోనికి నడిపించబడతారు. ఇది మనకు కనబడుతున్నటువంటి ఎవిడెన్స్. అయితే కొంతకాలం తర్వాత, అది ఆ రోజు ఆ వర్క్ అయిపోయింది. ఏ వర్క్ అయిపోయింది? మోషే గారు సర్పాన్ని ఎత్తటం, అందరూ దాని వైపు చూడటం, ఆ రోజుతో ఆ పని ఏమైపోయింది? కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు బ్రతకటం
అది కంప్లీటెడ్ ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ రోజు దేవుడు ఏదైతే చేయమన్నాడో అది కంప్లీటెడ్. అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే సర్పం అలాగే ఉండిపోయింది. దేవుడు చేయించిందే, మోషే గారు చేసిందే, ఆ రోజు అది ప్రయోజనకరమైనదే, అది ఛాయగా భవిష్యత్తులోని నిజస్వరూపానికి సాదృశ్యమైనదే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అది అలాగే ఉండిపోయేసరికి రాజుల కాలం ఆరంభమయ్యేసరికి రాజుల కాలంలో ఏం జరిగిందో రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభం నుండి చూద్దాం ప్రియులారా. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం ఏమని వ్రాయబడిందో. ఇశ్రాయేలు రాజును యాలా కుమారుడునైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ఏం చేశాడట? చిన్నాభిన్నాలుగా చేశాడట. నేను నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ నెబో పర్వతం మీద ఇప్పటికీ ఆ ఇత్తడి సర్పం ఉంది. చాలామంది మన క్రైస్తవులు నాతో పాటు వచ్చారు, వాళ్ళు కూడా నాతో పాటు ఆ నెబో పర్వతం దగ్గరకు వచ్చినటువంటి చాలామంది క్రైస్తవులు ఆ ఇత్తడి సర్పం ముందు మోకరించడం, దానికి నమస్కారం పెట్టడం, దానికి ఆరాధన చేయటం అనేవి ఆ కొండ మీద చేశారు నా కళ్ళ ఎదుట. అప్పుడు నేను అడిగా, ఎందుకు మీరంత చేస్తున్నారంటే ఇది నిలబెట్టి దీని వైపు చూశారు కదా, అప్పుడు బతికారు కదా అంటే, మూర్ఖుల్లారా ముందు బైబిల్ చదవండి, అది ఇది కాదు, అది ఎప్పుడో చితక్కొట్టేశాడు ఆ హిజ్కియా కాలంలో, అది చిన్నాభిన్నములుగా చేయబడింది, అది కాదు ఇది, ఇది మళ్ళీ నిలబెట్టింది ఇది. అయినా అది ఛాయ, నిజస్వరూపం క్రీస్తు, ఇప్పుడు అదే లేదు, ఇది మళ్ళీ కొత్తగా పెట్టేశారు ఇది. అది చిన్నాభిన్నం చేసేస్తే ఇక్కడ ఇలా జరిగింది అన్నట్టు మళ్ళీ కొత్తగా పెట్టేస్తే మన వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ మొదలు పెడుతున్నారు. సో ఏదైతే దేవుడు వద్దనుకున్నాడో అటువైపు వెళ్తున్నారు. అందుకే దేవుడు దాన్ని తీంచేశాడనమాట, చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహూష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఏర్పరిచిన దాన్నే దేవుడే ఏం చేయించాడు? చిన్నాభిన్నం చేయించేశాడు. ఎందుకు చిన్నాభిన్నం చేయించేశాడంటే వాళ్ళు ఒక ఆచారంగా దాన్ని మొదలు పెట్టడం ప్రారంభించారు. దానికి నెహూష్టాను అని పేరు పెట్టేశారట. నెహూష్టాన్ అని పేరు పెట్టి ఒక ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది మనుష్యులు కల్పించినటువంటి పద్ధతి. మరి స్థాపకుడు ఎవరంటే దేవుడే కదా. అసలు దాన్ని తయారు చేయించింది ఎవరు? దేవుడే. మరి దేవుడు తయారు చేయించినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే తప్పేంటి అన్న భావన వస్తేనే అక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? దేవుడు దాన్ని ఆరాధించమని ఇవ్వలేదు, జస్ట్ ఛాయగా మాత్రమే దానిని చూపించాడు. మీకు భవిష్యత్తులో నిజస్వరూపం కనబడబోతుందని చెప్పాడు. కానీ వీళ్ళు దాన్ని ఏం చేయడం ప్రారంభించారట? ఆరాధించటం ప్రారంభించారట. చూడండి ప్రియులారా, ఈరోజు కూడా బెత్లెహేములో ఎలా ఉందో తెలుసా? యేసు ప్రభు పుట్టిన ప్రాంతము అని ఒక ప్లేస్ పెట్టి ఆ ప్లేస్లో ఒక నక్షత్రాన్ని పెట్టి ఆ నక్షత్రాన్ని ఒక లైన్ అండి, నాకు కూడా వెళ్ళటానికి ఒక అరగంట పట్టింది ఆ లైన్లో. ఏముందో చూద్దామని వెళ్ళాను, అసలు ఏందబ్బా ఈ లోపలి హడావిడి ఇంతమంది లైన్, అరగంట పట్టింది ఆ లైన్లో వెళ్ళడానికి. అందరూ విదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ లైన్లో లోపలికి వెళ్ళిన తర్వాత కింద ఒంగోమని చూస్తే, ఆ కింద ఒంగుని చూస్తే ఒక చిన్న గూడు, ఆ గూడు లోపల ఒక ఎత్తడి నక్షత్రం. సాగిలపడి ముద్దు పెట్టేసుకుంటున్నారు దాన్ని అందరూ. అక్కడే ముద్దు మీద ముద్దులు అక్కడే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంటే నేను అక్కడ కూడా వచ్చిన సేవకుడిని అడిగాను. ఆయన అంటున్నాడు నాతో, ఇక్కడేనండి ప్రభు జన్మించారన్నాడు. మీరు చూసారా అన్నాను. అదేంటండి అలా అంటారు, ఇక్కడే ప్రభు జన్మించాడు అన్నారు. బైబిల్లో ఉందా? అయ్యో ఉంది కదండి అన్నాడు. ఎక్కడుంది? అది సత్రంలో, పశువుల పాకలో, అది ఇది 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 అది చెప్పబోతున్నాడు. అవి ఏమి ఉండవు. కానీ యేసు ప్రభు ఎక్కడ జన్మించారో బైబిల్ గ్రంథం చెప్పలేదు. ఎక్కడో జన్మించేసిన తర్వాతే సత్రానికి తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి కారులో కూర్చున్నాక బైబిల్ చదువుదామని కంగారు పడకండి అన్నాను. సో కాబట్టి
మనం ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి దాన్ని ఫాలో అయిపోవటం, ఇదో ఈరోజు చాలామంది మళ్ళీ దేవుడు ఏదైతే ప్రకృతి సంబంధమైన ఆరాధన వద్దన్నాడో మరలా ప్రకృతి సంబంధమైన ఆరాధనలోనికి వెళ్ళడానికి ఇలాంటివి కారణాలు అవుతున్నాయి. దేవుడు ఆ నెహుష్టాన్ అనే దాన్ని అంగీకరించలేదు. నేను చెప్పేది ఏంటంటే ఆ నెహుష్టాన్ అనే దాన్ని దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఇప్పుడు ఎవరో రోమన్స్ ప్రవేశపెట్టినటువంటి రోమా కాలంలో, రోమా చక్రవర్తుల కాలంలో ప్రవేశపెట్టినటువంటి దినాల్ని దేవుడు ఎలా కన్సిడర్ చేస్తాడు అంటే, అపోస్తలులు క్రీస్తును ఆరాధించారు కదా, ఆరాధన ఈ ఆరాధన ఒకటేనా? ఆరాధన ఈ ఆరాధన ఒకటేనా? కాదు కదా. అపోస్తలులు క్రీస్తును ఆరాధించారు. ఎలా ఎలా అండి? తమ ప్రాణాలు ఇచ్చారు, సువార్త పని కోసం తమను తాము సమర్పించుకున్నారు. ప్రతిరోజు వాళ్ళు క్రీస్తును ప్రకటిస్తూనే ఉన్నారు, ఆయన మరణాన్ని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. సంఘం అభివృద్ధి పొందుతూనే ఉంది. వారు ప్రయాసపడ్డారు, దెబ్బలు తిన్నారు, కష్టాలు అనుభవించారు, కన్నీళ్ళు అనుభవించారు. వాళ్ళు ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించారు. అందుకని మనం మాస్ ఆఫ్ క్రైస్ట్ అంటే కనుక మనం ఈరోజే చేస్తే ఎలా కుదురుతుంది? మనం దీన్ని సపోర్ట్ చేస్తే ఒక ఆచారాన్ని మనం ఏం చేసినట్టు సపోర్ట్ చేసినట్టుగా. అందుకనే మాట్లాడేది బిబ్లికల్ కాదని. అంతే తప్ప నేనేం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదే, నేను వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదే, నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేదే. సహోదరుడుగా అన్యజనులు వచ్చి మనల్ని ప్రశ్నిస్తుంటే మనకి బాధ్యత లేదా మనం సమాధానం చెప్పొద్దా? చెప్పాలి కాబట్టి చెప్పా. దీనికి మరి నొచ్చుకుంటే నేనేం చేసేది లేదు. కానీ సత్యం ఏం చెబుతుందంటే, దేవుడు ఒక విషయాన్ని చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. మన సొంత మార్గాన్ని మనం అప్లై చేయడానికి వీల్లేదు. మనం ఏది చేసినా బిబ్లికల్గా ఒక ఎవిడెన్స్ అంటూ మనకి ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అదే అపోస్తలులు, ఏ అపోస్తలులు అయితే క్రీస్తును ఆరాధించారో అదే అపోస్తలులు కొలస్సీలకు పత్రిక రాస్తూ, కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడు 2:16 ఏం చెబుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కొలస్సీ పత్రిక 2:16 కాబట్టి అన్నము పానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను. ఏమేంటట? పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవడికి అవకాశం ఇవ్వకండి అన్నాడు. ఎవ్వరికి మీరు మరలా అవకాశాన్ని ఇవ్వద్దు. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన వాటినే పౌలు గారు ఏమంటున్నాడు? వద్దంటున్నాడు. అవి మనుష్యులు కల్పించినవా, దేవుడు నియమించినవా? ధర్మశాస్త్ర సంబంధమైనవి చెప్పండి. ధర్మశాస్త్ర సంబంధమైనవి దేవుడు నియమించినవా, మనుష్యులు కల్పించినవా? దేవుడు నియమించినవి. దేవుడు నియమించినవే కొట్టివేసిన తర్వాత మరలా మనం తిరిగి తీసుకుని వచ్చే అధికారం మనకి లేదు. పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడినని ఎరుగుదుము. ఆ పాత ధర్మశాస్త్రము చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని ఎరుగుదుమని కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 అదే పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవ్వడికి అవకాశం ఇవ్వద్దు. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మీరు క్రీస్తు వైపు మాత్రమే చూడండి. క్రీస్తు వైపు చూడడానికి మనకు ఆచారాలతో పని లేదు. క్రీస్తును ఆరాధించడానికి మనకు మనుష్యులు కల్పించిన పద్ధతులు పునాదులుగా ఉండాల్సిన అవసరత లేదు. మనం ప్రతి క్షణం క్రీస్తును ఆరాధించవచ్చు, ప్రతి సమయంలో క్రీస్తును ఆరాధించవచ్చు. ఆయనను ప్రేమింపని వాడు శాపగ్రస్తుడని బైబిల్ చెబుతోంది. క్రీస్తు కొరకు ప్రాణమే ఇవ్వడానికి సిద్ధపడిన వారముగా మనం ఉండాలని బైబిల్ బోధిస్తోంది. అలాంటప్పుడు మనకి మనుష్యులు కల్పించిన పద్ధతులు పునాదులుగా ఉండాల్సిన అవసరత లేదు కదా. అలా అనుకుంటే నేను ఇంకో పద్ధతి ప్రవేశపెడతాను, దానికి నేను ఒక పేరు పెడతాను, ఇంకొకటి ఇంకో పద్ధతి ప్రవేశపెడతాడు, దానికి వాడు పేరు పెడతాడు, అందులో దేవుని యొక్క సంకల్పం ఏమైనా దెబ్బతింటుందేమో. ఖచ్చితంగా ఈరోజు పండగ వాతావరణంలో దేవుని బాధ పెట్టేవారు లేరా? మీరు చెప్పండి. తినటానికి, తాగటానికి, సంతోషించడానికి అవకాశం ఇచ్చి స్త్రీ పురుషులు లేదా యవనస్తులు, యవనస్తురాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి డ్యాన్సులు ఏంటి, ఆ స్కిట్లు ఏంటి, ఆ కామెడీలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు దేని పేరిట చేస్తున్నారు? క్రీస్తు పేరిట చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? క్రీస్తా? క్రీస్తా అలా చేయమన్నాడా? అలరి చేయండి అన్నాడా? అపహాస్యంపాలు చేయండి అన్నాడా? నా నామాన్ని అవమానపరచండి అన్నాడా? ఎక్కడి నుంచి వచ్చారో? తాతగారు ఒక ఆయన వచ్చారు,
క్రిస్మస్ తాతగారు. ఆయన వేషం వేసుకుని బైకుల మీద ఊరేగుతున్నారు, విపరీతంగా అల్లరి చేస్తున్నారు. ఆయన్ని కూడా కామెడీకి వాడుకుంటున్నారు. మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, ఎంత కామెడీ ఎంత అల్లరి. ఊళ్ళో మా చిన్నతనంలో జాతరలు జరిగేటప్పుడు ఒకడిని లావుగా ఒక అట్ట పెట్టి పొట్టలాగా తయారు చేసి కొంతమందికి ఏమో శక్తి ఆసం వేయించి వీధుల్లో పరిగెత్తుంటాడు, కత్తి పట్టుకొస్తుంటే పిల్లలందరూ వెనక నెళ్ళి ఆటలాడుకునేవారు. నా చిన్నప్పుడు నేను వాళ్ళ రాళ్ళతో కొట్టేవాడిని అండి. మా వీధిలోంచి వెళ్తుంటే సెత్తు వచ్చిందిరా అంటే రాళ్ళతో కొట్టేవాడు అనమాట, ఆ దానం పెట్టి వెళ్ళిపోయేవాడు. సో చిన్నప్పుడు పిల్లలు ఎలా అయితే వీళ్ళని చూసి కేరింతలు కొడుతూ ఆటలాడుకునేవారో అలాగే ఈరోజు క్రిస్మస్ తాత పేరుతో కామెడీలు, భయంకరమైనటువంటి కామెడీ షోలు జరుగుతున్నాయి. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో బిబ్లికల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి? లేదు, దెర్ వాజ్ నో ఎవిడెన్స్. ఆ టైంలోనే అపోస్తలు ఎవరు కూడా వాటిని ప్రోత్సహించలేదే. వాళ్ళు ఆరాధించింది ఈ ఆరాధన అంటే తప్పది. వాళ్ళు క్రీస్తును ఆరాధించిన విధానం ఇలాంటిది కాదు. మనుష్యులు కల్పించిన పద్ధతులు వాళ్ళకి పునాదులుగా ఉండాల్సిన అవసరత వాళ్ళకి లేదు. అసలు ఎలాంటి పరిస్థితులు అయినా సరే వారు చావుకు సిద్ధపడి బ్రతికినవారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అదే పౌలు గారు చెప్తున్నారు, పాత నిబంధనలో దేవుడిచ్చినవే విశ్రాంతి దినమును ఆచరించాలి అన్నది ఎవరి నియమం? దేవుని నియమమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు నేనే ప్రభువునై ఉన్నాను అన్నారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ, ఆ నెహూస్టాను గుర్తు రావాలి మీకు వీటి స్థానంలో, ఇది రాబో క్రీస్తుకు ఛాయయే కానీ మీరు ఆరాధించడానికి ఇవ్వబడిన సర్పము కాదు. మీరు ఆరాధించడానికి నేను సర్పాన్ని ఇవ్వలేదు. ఇది రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి పుట్టినట్లో చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఒకవేళ మనం దీన్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఆచారాలు, మానవులు కల్పించిన పద్ధతులు ఇంకా చాలా ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తూ పోవాల్సిందే. సో కాబట్టి ఇది బిబ్లికల్ కాదు అని చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని మనం జాగ్రత్తగా చూస్తే, ఇంకా మనం మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించొద్దు. మనుష్యుల ఆజ్ఞలు పద్ధతులు మీరు అనుసరించడానికి వీలు లేదు. ఒక మనిషి పలానా రోజు క్రీస్తు పుట్టాడని చెబితే మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. మరి ఎవరు చెప్పాలి మనకి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్తే ఖచ్చితంగా మనం ఫాలో అయ్యేవాళ్ళమే. కానీ దేవుడు ఎక్కడ చెప్పలేదు. అలాగని పలానా రోజు క్రీస్తు మరణించారు అని దేవుడు చెప్పారా మనకి? చెప్పలేదు. ఆయన అంటే డేట్ గురించి మాట్లాడుతున్నా. నాట్ డే. డే అంటే శుక్రవారం. సో నేను మాట్లాడుతున్నది డేట్, ఆ పర్టికులర్ నంబర్. ఇట్ వాజ్ నాట్ రివీల్డ్. సో ఆ పర్టికులర్ నంబర్ ఏదైతే ఉందో అది రివీల్ అవ్వాలా, ఆ డేట్ ఏదైతే ఉందో అది రివీల్ అవ్వాలా. సో మనకి ఇదని చెప్పలేము, ఇది ఈ డేట్కి ఆయన మరణించారని చెప్పలేము. కానీ ఆయన మరణించటం మాత్రం వాస్తవం. మనం దాన్ని బలంగా నమ్ముతున్నాం. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న మనం దాన్ని బలంగా ప్రకటిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, భావితరాలకు మనం ఏమి నేర్పించాలంటే మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములుగా మీరు పాటించొద్దు, ఆచరించొద్దు. అవి మనుష్యులు కల్పించిన పద్ధతులను గుర్తెరగండి. అదే సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డం అంటే, అదే సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డం. ఇప్పుడు నాకు కౌంటర్ వస్తుంది, మరి అలా అయితే నువ్వెందుకు క్రిస్మస్ మీటింగ్స్కి వెళ్తున్నావు? నేను చాలామంది క్రిస్మస్ మీటింగ్స్కి పిలిచారు కదా, వెళ్ళావు కదా, వాక్యం చెప్పి వస్తున్నావు కదా. అఫ్కోర్స్ వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళనంటే ఇంకొకడైనా వెళ్తాడు. సో నేను వెళ్ళి సత్యం చెప్పొస్తే తప్పే ఉంది, అందుకే వెళ్తున్నాను. నేను వెళ్ళి సత్యం చెప్పొస్తున్నాను తప్ప మీరు వెయ్యండి, డ్యాన్సులు వెయ్యండి, డప్పు కొట్టండి, ఎగరండి, గెంతండి, భోజనం చేద్దాం, తాగుదాం అని నేను అనట్లేదుగా. వాటిని నేను సపోర్ట్ చేయట్లేదుగా. నేను వెళ్ళి వాక్యమే చెప్పొస్తున్నాను. అక్కడికి వెళ్ళి కూడా వాక్యం చెప్తున్నాను. క్రీస్తు జననంలోని పరమార్థం ఏంటో చెబుతున్నాను. నేను ఆ డేట్ సపోర్ట్ చేయట్లా,
ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. నేనేం చెప్తున్నానంటే క్రీస్తు జననంలోని పరమార్థం ఇది. ఆ పరమార్థాన్ని అర్థం చేసుకోండి. క్రీస్తు జననం తర్వాత జరిగిన మరణం సువార్తకు మూలం. ఆ మరణాన్ని ముందు అర్థం చేసుకోండి. ఆయన మరణం ద్వారానే ఈ ప్రపంచానికి రక్షణ లభించింది. సో ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా మీరు కూడా మారండి. రాత్రి కూడా చాలా వండర్ఫుల్ విషయాలు మాట్లాడాను. ఆయనను ఎలా ప్రేమించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆయన్ని ఎలా గౌరవించాలి, భావితరాలకు మనం ఎలాంటి సంకేతాలు పంపించాలి, ఎలాంటి సంకేతాలు. రేపొద్దున మన పిల్లలు కూడా ప్రశ్నింపబడేవారుగా ఉండాలా చెప్పండి. లేదండి, క్రీస్తుని ఆరాధించడం తప్పు కదా, మరి జనవరిలో చేయి, మే నెలలో చేయి క్రిస్మస్, డిసెంబర్లోనే ఎందుకు చేస్తావు నువ్వు, మేలో చేయి, ఏప్రిల్లో చేయి, మార్చిలో చేయి, అప్పుడు ఎందుకు చేయు, అప్పుడు జనాలు అంగీకరించరు కాబట్టి. అండ్ నువ్వు ఎవరివైపు చూస్తున్నావు మరి, అర్థమవుతుందా? కాబట్టి ఆ అంకుల్ గారు బాధపడకూడదు దయచేసి. ఆయన మీద నాకు ఎలాంటి అంటే ఆయన అంటే నాకు ఇష్టం. సో మంచి పరిచయస్తులు, కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి, నాకే కాదు నాయన ఈ డౌట్ చాలామందికి ఉంది, మీ ఆంటీకి కూడా వచ్చింది అన్నారు. మంచిదండి, ఆంటీకి వచ్చినా మీకు వచ్చినా లేకపోతే ఇంకెవరికైనా వచ్చినా నేను చెప్పాలి, నేను నా బాధ్యతగా చెప్తా, వినడం వినకపోవడం తర్వాత మీ ఇష్టం అండి అని చెప్పా. ఇప్పుడు అదే చెప్తున్నా. సో ఇంకా అదే అపోస్తలుడు ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. అదే అపోస్తలుడు ఏం చెప్తున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు. బలహీనమైనవి అంటే ఏంటో తెలుసా? మనుష్యులు కల్పించిన ప్రతిదీ బలహీనమైనదే, దేవుడు ఏర్పరిచిన ప్రతిదీ బలమైనదే. గుర్తుపెట్టుకోండి, ఏదైతే దేవుని ఆజ్ఞలలో ఉందో, ఇమిడి ఉందో, ఏదైతే దేవుడు సపోర్ట్ చేస్తున్నాడో అది చాలా బలమైనది. విచ్ ఇస్ బిబ్లికల్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగెస్ట్. విచ్ ఇస్ నాట్ బిబ్లికల్, ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగెస్ట్. అది బలమైనది కాదు. ఏదైతే బైబిల్ సమర్థిస్తోందో అది బలమైనది, ఏదైతే బైబిల్ సమర్థించట్లేదో అది బలహీనమైనదే. అందుకే అంటాడు ఇక్కడ, మీరు బలహీనమైనవియు, నిష్ప్రయోజనమైనవియు. నిష్ప్రయోజనమైనవియు అయిన మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా. మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా. నెక్స్ట్, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో, మీరు దినములను, మీరు దినములను, పర్టికులర్గా డేట్లు మీరు గౌరవిస్తున్నారు. కానీ దేవుడు సమయానికి ప్రాధాన్యత ఇవ్వడు. ఇప్పుడు మనమే అంటాం, నేనే అంటాను మా బంధువుల్లో చాలామంది, లేదా నా స్నేహితుల్లో చాలామంది 9:30 రావాలి అంటారు. నిజం, 9:30. నా వివాహ సమయంలో కూడా వదినమ్మ వాళ్ళ తాతగారు కరెక్ట్గా టైం అమ్మా ఇది, 7:45 తాళి కట్టాలమ్మా అన్నాడు. నువ్వు 8 ఎకరా అయితే అన్నాను. నువ్వు 8 ఎకరా అక్కడ 7:45 అంటే ఏమన్నా అదేమన్నా మంచిదా? అయితే 7:50 అయితే ఏమైనా అపవిత్రం అయిపోద్దా అది, లేకపోతే 8:50 అయితే ఏమైనా అపవిత్రం అయిపోద్దా అది డేట్? సో ఆ సమయాన్ని ఎవరైతే ఇది ముహూర్తం, ఇది దుర్ముహూర్తం అంటారో మనం దాన్ని ఒప్పుకుంటామా? యాజ్ ఎ క్రిస్టియన్గా నేనైతే ఒప్పుకోను. నాకు ప్రతి సమయం, నేను శ్వాస పీల్చుకుంటున్న ప్రతి సమయం, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న ప్రతి క్షణం అది మంచిదే, మంచిదే, మంచిదే. అందులో నాకు ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే నేను గాలి పీల్చుకుంటున్నాను, అది ముహూర్తమా దుర్ముహూర్తమా అది నాకు అనవసరం, నేను అలాంటివి నమ్మను. ఎందుకంటే నా దేవుడు సమస్తమును నాకు అనుగ్రహించాడు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరి దినములు చెడ్డం అన్నాడు కదా, అంటే దినములు చెడ్డం అంటే శుక్రవారం చెడ్డది మంగళవారం చెడ్డదని కాదు, దినములు చెడ్డం అంటే ఆ దినాల్లో ఉన్న మనుషుల పరిస్థితులు బాగాలేదని. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆయన, వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పాడు, అంతే. అలాని ఎలా అయితే మనం ముహూర్తాలకు విలువనివ్వట్లేదో, మరి దినానికి విలువనిస్తే, దినాలకు విలువనిస్తే
అందుకే ఇక్కడ పౌలు గారు అంటారు, మీరు దినములను, పర్టికులర్గా నెలలు, మాసములు, నీకు బైబిల్లో ఎవిడెన్స్ లేదనేది క్లియర్. పర్టికులర్గా నీకు ఒక ఉత్సవ కాలం ఉందా మరి? అంటే నువ్వు ఉత్సవం చేసుకోవడానికి ఒక కాలం ఉందా? ఈ ప్రసంగం చాలామందికి నచ్చదు, కానీ నేను మనుష్యుల మెప్పు కోరువాడనైతినా ఎప్పటికీ క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను ఇంకెంతకాలం ఉంటాను? నాకు తెలిసి మహా అయితే అన్నీ అంతా సవ్యంగా సాగితే, ఆరోగ్యంగా బతికితే ఇంకొక 25 ఏళ్ళు ఉంటానేమో. అది దేవుడు సంపూర్ణంగా ఆయుష్ ఇస్తే ఆ తర్వాత నువ్వెవడో నేనెవడో, ఏమో 25 ఏళ్ళు ఉండకుండా ఎవడైనా ముందే పుణ్యం కట్టుకుంటే ముందే పోతామేమో. సో దానికోసం నేను మీ అందరి మెప్పు ఆలోచించి లేదా మనుషులందరి మెప్పు ఆలోచించి బాబు మిమ్మల్ని మెప్పించడానికి నేను ఏదైనా సరే చెప్పేస్తానంటే దేవుడు ఒకరోజు నన్ను లెక్క అడుగుతాడు, నాయన క్లియర్గా ఉంది కదా బైబిల్లో నీ కళ్ళుబోయాయా అని నన్ను అడిగితే నేను ఆయనకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దినములను అంటే పర్టికులర్గా మీరు రోజులు ఒక రోజు పట్టుకుని వేలాడుతున్నారు, ఒక రోజు పట్టుకుని వేలాడుతున్నారు. మీరు దినములను ధర్మశాస్త్ర సంబంధంగా వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా వాళ్ళు ఇలాగే వేలాడుతున్నారు. ఇప్పుడు అలా అనుకుంటే పస్కా పండుగ చేయమని వచ్చా మరి? బైబిల్లో ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారు కదా మరి. చాలామంది పస్కా పండుగ మన మండపేటలో కూడా చేస్తారు, డైరెక్ట్ మేకనేసేస్తారు, డైరెక్ట్ గొర్రెనేసేస్తారు, ఏమేం చేస్తున్నామంటారు. మరి ఏమన్నా ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేద్దామా? ఏవైతే ఏముందిలే అండి, క్రీస్తుని ఆరాధిస్తున్నారు కదా అందులోనే అంటే, మరి అలా అయితే రేపటి నుంచి మనం గుడారాలు వేసి గుడారాల పండుగ చేద్దాం, పస్కా చేద్దాం, కోతకాల పండుగలోనే చేద్దాం, పర్ణశాల పండుగలు అవే గుడారాలు అంటే చేద్దాం అని చేసేద్దాం ఇంకంతే. అది వాడుకుంటూ మనం క్రీస్తుని ఆరాధించేద్దాం అనుకుంటే, కానీ దేవుడు ఒప్పుకోడు. ఆ నెహుస్టాన్ అనే దాన్ని మొక్కుతుంటేనే దేవుడు చిన్నాభిన్నం చేయించేశాడట, అది ఆయన ఒప్పుకోడు. ఒప్పుకుంటే ఎందుకు రాయిస్తాడండి? ఇక్కడ ఏమని చెప్తున్నాడు క్లియర్గా చూడండి, మీరు దినములను, మీరు దినములను ఒక రోజు పట్టుకుని వేలాడుతున్నారు. మీరు ఒక రోజు పట్టుకుని వేలాడుతున్నారు. మీరు ఏ ఆ రోజు ఎందుకు పట్టుకు వేలాడాలని అడుగుతున్నాడు ఆయన. మీరు దినములను, మాసములను ఒక నెల పట్టుకుని వేలాడుతున్నారు మీరు. అలాగే ఉత్సవ కాలములు, మీకంటూ ఉత్సవ కాలాలు ఉన్నాయి, మీరు ఉత్సవం చేసుకునే కాలాలు ఉన్నాయి. పర్టికులర్గా కొన్ని కాలాలు మీరు పెట్టుకున్నారు, ఆ కాలాల్లో మీరు ఉత్సవాలను ఆచరిస్తున్నారు. ఉత్సవ కాలములు, ఉత్సవ కాలములను, సంవత్సరములను. మరి అలా అయితే జనవరి 1 చేయొచ్చా అంటే, జనవరి 1 అంటే ఏంటి అసలు? ప్రతిరోజు చేసుకో, జనవరి 1 చేయమని చెప్తాను మళ్ళీ నేను ఇదంతా చెప్పి. అలా అంటే నువ్వు జనవరి 1 కూడా చేయవా? ఇక ఏం చేస్తావా నువ్వు? దేవుడు ఏది చెప్తే చేస్తాం అంతే. ఇప్పుడు జనవరి 1 మరి మీటింగ్ పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు, ఆ రోజు కూడా వాక్యం ప్రకటించండి అంతే. మనకి ఏదైనా వాక్యమే, మనకి ఏమైనా వాక్యమే. అంతెందుకు ఒక ఆయన నన్ను అడుగుతాడు, మా అమ్మాయి పుష్పవత అయిందండి వేడికి చేసుకోమంటారంటే, డబ్బులుంటే చేసుకో వాక్యం ప్రకటించంటాను అంతే. మరి అంతే కదా, ఇప్పుడు పుష్పవతి వేడికి చేయండి అని బైబిల్ చెప్పదు. నీకు డబ్బులుంటే చేసుకో, చేసుకుని ఆ రోజు అందరికీ వాక్యం ప్రకటించుకో అంతే. భోజనం పెట్టుకో సంఘానికి, వాక్యం ప్రకటించు, లేదా అన్యజనులు పిలిపించు వారికి వాక్యం ప్రకటించు అంతే. పెళ్లి చేసుకోమంటారంటే చేసుకో, వాక్యం ప్రకటించు. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేసుకుంటూ పోండి. అలా అని దాన్ని ఒక ఆచారంగా మాత్రం ప్రపంచానికి పరిచయం దయచేసి చేయకండి. అలా అని మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా దయచేసి బోధించకండి. మీరు ఏదైనా చేయండి, దేవుని పని చేయండి, చక్కగా వాక్యం ప్రకటించండి. రాత్ర పగల, సమయమనక అసమయమనక. సమయం ఏముందండి? నిజంగా ప్రభువు ఆ సిలువు మీద దొంగ కోసమేనేమో అంతసేపు వేలాడాడు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది, 9 గంటలకు సిలువ వేశారు ఆయన్ని, 3 గంటల వరకు వేలాడుతూనే ఉన్నాడు, దాదాపు 8 గంటలు, 6 గంటలు అప్పటికైన దేహం చీలిపోయిందండి, చీలిపోయింది, ముక్కలు ముక్కలుగా చీల్చేశారు. అలా చీల్చబడిన దేహంతో సిలువకు వేలాడుతున్నటువంటి ప్రభు ఇంకా అలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడంటే కారణం పక్కనున్న దొంగని మార్చడమే ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క గురి. నా మీకు తెలియని ఆహారము నాకున్నది అంటాడండి ప్రభు. ఎంత ప్రేమ చూపించారండి మానవుల మీద,
ప్రభు నీకు ఆకలవట్లేదా అంటే, అక్కడ మాట్లాడుతున్నాడు ఆమెతో, స్త్రీతో, నీకు ఆకలవట్లేదా, మిట్ట మధ్యాహ్నం అయిపోయింది, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారం అంటే వాళ్ళు అనుకుంటున్నారట, ఎవడో ఏదో తెచ్చిపెట్టేసేడు ఈయనకు అనుకుంటున్నారట, ఈయనకి ఈయన అభిమానించేవాడు ఎవడో భోజనం తెచ్చిపెట్టేసాడు ఈయనకి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన అంటున్నాడు, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారము. కాబట్టి ప్రియులారా, మనం ఎవరు పిలిచినా వెళ్ళి వాక్యం చెప్పవచ్చు, తప్పలేదు. కానీ ఇది బిబ్లికల్ అని మాత్రం నేను అనలేను, నా వల్ల కాదు అది. అందుకే నేను అన్యజనులకు చెబుతూ, అన్యజనులు ఏదైతే మన మీద పోస్టర్ వేశారో వాళ్ళని ఖండిస్తూ మాట్లాడాను, December 25 అనేది బిబ్లికల్ కాదు. కానీ యేసుక్రీస్తు పుట్టడం బిబ్లికల్. మీకు సత్తా ఉంటే రండి, యేసుక్రీస్తు పుట్టలేదని మాట్లాడండి ఏమైనా ఉందే ఉంటే చూద్దాం అన్నాను. అప్పుడు బైబిల్ ఆధారంగానే రారాళ్ళు, బైబిల్ ఆధారంగా యేసుక్రీస్తు జననం జరిగిందా జరగలేదా అనే అంత సత్తా ఉందట వాళ్ళ దగ్గర. అబ్బే రారు. మరి ఎలా వస్తారు? December 25 అనే డేట్ను పట్టుకు వేలాడితే మాత్రం వచ్చేస్తారు. అందుకే దేవుడు ముందే చెప్పాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను అన్నాడు. క్రిస్మస్ గురించి బ్రిటన్ ఇంగ్లీష్లో చెక్ చేస్తే ఏమనుందంటే, బ్రిటిషర్స్ ఇంగ్లీష్లో క్రిస్మస్ మీన్స్ మాస్ మీన్స్ ఏ క్యార్నివల్ అంటున్నారు. వాట్ ఈస్ ద క్యార్నివల్? ఏ క్యార్నివల్ మీన్స్ ఎక్కడైతే మనం ఉత్సవం చేస్తామో ఆ ఉత్సవాన్నే క్యార్నివల్ అంటారు. సో వాళ్ళు క్రిస్మస్ అంటే ఏంటి క్యార్నివల్ అని చెప్తున్నారు, అదే చెప్తున్నారు క్యార్నివల్ అంటే అదొక పండగ. ఏంటి అందులో ఏమంటాయి క్యార్నివల్లో? దానికి కూడా చాలా క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చాడు బ్రిటిషర్డు. ఏమంటాడంటే అందులో డీజే ఉంటుందట. అంటే ఏంటి? కొట్ట అని దంచుకొట్టని మంచి మ్యూజిక్ ఉంటుందట, మంచి సౌండ్ ఉంటుందట, మంచి ఊరేగింపు ఉంటుందట, మంచి బాణసంచ ఉంటుందట, మంచి భోజనాలు ఉంటాయట, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందట, దట్ ఈస్ క్యార్నివల్ అని చెప్తున్నాడు. సో కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంత తలపోటు అవసరమా అంటే, ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి? నేను ఏం చెప్తున్నానంటే, ఫైనల్గా ప్రభువును ఆరాధించడానికి మనకు మనుష్యులు కల్పించిన పద్ధతులతో పని లేదు. చచ్చేంత వరకు, ఊపిరున్నంత వరకు నేను క్రీస్తును ప్రేమిస్తూనే ఉంటాను, క్రీస్తును ఆరాధిస్తూనే ఉంటాను, క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తూనే ఉంటాను, ఆత్మకు లోబడి జీవిస్తూనే ఉంటాను, ఆత్మ గద్దింపుకు లోబడి బ్రతుకుతూనే ఉంటాను. ఓ క్రైస్తవుడా, ఇది మనందరి స్థిర విశ్వాసం కావాలి, స్థిర నిశ్చేత కావాలి. దానికోసం మనం ఒక డేట్ పట్టుకునో, ఒక సంవత్సరాన్ని పట్టుకునో, ఒక నెలను పట్టుకునో వేలాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే చేస్తే భావితరాలకు మనం కూడా ఒక మనుష్యులు కల్పించిన పద్ధతిని ఇచ్చేసిపోతాం అంతే. మరి ఇప్పుడు అంతే కదా, ఆ 3వ శతాబ్దంలో అతను ప్రారంభించబట్టే కదా ఒక పద్ధతి నడుస్తుంది. మరి అలా అయితే ఎప్పుడు క్రీస్తు పుట్టుక అంటే, ఇప్పుడు మనం ప్రచురించాల్సింది ఆయన మరణాన్ని, ఎందుకంటే ఆయన త్వరలో తిరిగి రాబోతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నువ్వు ఎంత తొందరగా ఆయన మరణాన్ని ప్రచురించి సువార్త పని జరిగించి అనేక మందిని సత్యంలోనికి తీసుకొస్తావు, అది ఇంపార్టెంట్. దానికోసం నువ్వు ఒక నెల, ఒక డేటు కేటాయించి ప్రతిరోజు చెయ్యి. ప్రతిరోజు మనకి మీరు సమయం అనక ఆ సమయం అనక మీరు వాక్యాన్ని ఉపదేశించండి, వాక్యాన్ని ప్రకటించండి, క్రైస్తవ్యాన్ని సరిదిద్దండి, చక్కదిద్దండి, చక్కటి మార్గంలో నడిపించండి, ప్రభువును ఆరాధించండి. నేను వద్దని చెప్తున్నానా? ఏంది నా మీద ఎందుకు ఆయన కోపం? నేను వద్దని చెప్పట్లా, నేను ప్రేమగా చెప్తున్నా, సహోదర ప్రేమతో చెబుతున్నా, మీ మీద ప్రేమతో చెబుతున్నా తప్ప ద్వేషంతో కాదే, మీ మీద ప్రేమతో. ఎందుకంటే ప్రభు బాధపడ్డారు కదా, అనేకమైన ఆచారములను వాళ్ళు అనుసరించేవారట, వారట దేవుని ఆజ్ఞను పూర్తిగా విడిచిపెట్టారట. మనుష్యులు కల్పించిన పద్ధతులకు విలువనిచ్చి దేని విడిచిపెట్టారట? మీరు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడనాడితిరి అంటాడు ప్రభు లోకాసువార్తలో. లోకాసువార్త చూడండి, ఆ మాట లోకాసువార్త
మార్క్ సువార్త 7వ అధ్యాయంలో చూద్దాం. మార్క్ సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయమునకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నిజంగా ఒక విషయం చెప్పమంటారా, బాధాకరమైన విషయం. క్రిస్మస్ అనేసరికి సంఘాలు నిండిపోతాయి. మిగిలిన ఆదివారాలు రారు. పైపెచ్చి మళ్ళీ ఇలా మాట్లాడితే దేనికైనా పాజిటివ్గా మాట్లాడవచ్చు, దేనికైనా మాట్లాడవచ్చు పాజిటివ్గా. ఇలా మాట్లాడేమనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా, కనీసం అప్పుడైనా వస్తున్నారని సంతోషపడచ్చు కదా అంటారు. ఇది ఇంకా విచిత్రం. కనీసం జనవరి 1కైనా డిసెంబర్ 31కైనా వస్తున్నారని సంతోషించచ్చు కదా, నీ ఏడుపేటి మధ్యలో అంటారు. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మొన్న ఏదో దిశ ఘటన జరిగింది, అందరూ ముక్తఖండంతో ఖండించారు. ఇప్పుడు వాళ్ళ ఆ చనిపోయినోడు భార్య వాళ్ళ అమ్మ వచ్చి దిశాది తప్పు అంటున్నారట. అంతే, ఇంకెవరి వర్షంలో వాళ్ళు మాట్లాడేసుకుంటే ఏమీ లేదు. నాది నా ఇటు నుంచి చూస్తే అది రైట్, ఇటు నుంచి వచ్చి చూస్తే మళ్ళీ ఇది రైట్ అని చెప్పేయడమే. కానీ వాస్తవానికి నువ్వు ఏ ఆదివారం చర్చికి రానివాడు కేవలం పండగలకే వస్తున్నాడంటే వాడు దండగా అని అర్థం. ఏ ఆదివారం వాడికి వాక్యం మీద ఏం లేదు, మమకారం లేదు. ఈరోజు వాక్యం మీద మమకారంతో వచ్చాడు అనుకుంటున్నావా నువ్వు? మరి ఎందుకు వచ్చాడు చెప్పి, ఎందుకు వచ్చాడు ఈ వారం, ఎందుకు వచ్చాడు? మీరు భోజనాలు పెట్టి ప్రకటించండి చెప్తాను. మీరు ఒక రోజు పెట్టి భోజనాలు ప్రకటించండి, అందరికీ భోజనం వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళని కూడా లెగ్గొట్టి తీసుకొస్తారు. ఎందుకు వారం వారం వాళ్ళు రారు, కానీ ఈరోజు పొయ్యి వెలిగించుకోవద్దు అన్నారు బాబయ్య. పొయ్యట ఏం చేయొద్దు అన్నారట, వెలిగించొద్దు అన్నారట. మరి ఎక్కడ వెలిగిస్తాయటి, అక్కడ వెలిగించేద్దాం రా బాబయ్య చర్చిలో, ఒక వెలిగేద్దాం అక్కడ అంటే వచ్చేస్తారు. అప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏ వారం నువ్వు చర్చిలో కనబడవు, ఏ వారం నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, ఏ వారం నువ్వు వాక్యాన్ని ప్రేమించవు, ఈరోజు ఎందుకు కనబడ్డావు నువ్వు అంటే పండగ కాబట్టి. ఏంటి పండగలో స్పెషల్? నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏంటి ఎంటర్టైన్మెంట్? ఒక డ్యాన్స్ ఉంటుంది చూడొచ్చు, బయట అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇక్కడైతే ఫ్రీగా చూడొచ్చు. ఒక డ్యాన్స్ ఉంటుంది, తర్వాత ఒక స్కిట్ ఉంటుంది, నవ్వించకుండా స్కిట్లే ఉంటాయి, అంతా జబర్దస్తే ఓ స్కిట్ ఉంటుంది. ఆ తర్వాత చక్కగా మంచి మ్యూజిక్ సిస్టమ్ పెడతారు, మంచి సౌండ్ పెడతారు, అందరూ రంగురంగుల బట్టలు వేసుకెళ్ళి అందాల పోటీలు జరుగుతాయి. ఇంక నెక్స్ట్ ఏంటి, భోజనం. బాగుంది కదా ఇది. అందుకే ఏ వారం కనబడని ఇతను ఈ వారం వచ్చాడు. నిజానికి నన్ను అడిగితే ఆ వారం వచ్చే వాళ్ళని మాత్రమే లోపలికి రానిస్తాం, మిగిలిన వాళ్ళు రానివ్వను, పాస్ ఇవ్వాలి అలాంటప్పుడు. ఓ పాస్ ఇచ్చి ఈ వారం కేవలం వారం వచ్చే వాళ్ళకి మాత్రమే అవకాశం, మిగిలిన వాళ్ళని రానివ్వం అని బోర్డు పెట్టేయండి, తలుపేసేయండి, అంతే. ఈ పాస్ ఇచ్చిన వాళ్ళు లోపలికి వస్తాడు. సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు అయితే అలాగే ఉంటాయి, మరి పాస్ తీసుకుని వెళ్తేనే రానిస్తారు. సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు కార్డులు ఉంటాయి, స్వైప్ చేస్తారు, అక్కడ లోపలికి వెళ్ళిపోతారు. లేకపోతే ఎవడబడితే వాడు వెళ్ళిపోతాడు లోపలికి, లేకపోతే చెకింగ్ పెడతారు, ఎవరు పెడితే అని రానివ్వరు. అలాగే మన సంఘాల్లో కూడా అలా పెట్టేసామనుకోండి, భోజనాల టైంలో పాస్ ఇచ్చేయాలి. ఈ పాస్ పట్టుకొచ్చినడికే భోజనం, లోపలికి ఎంట్రీ, మిగిలినోడు మొహం కూడా కనబడకూడదు, బయటికి గెంటేయాలి. అప్పుడు రాడు, ఇంకప్పుడు మొత్తానికి నీ మీద పగబెంచేసుకుంటాడు. మామూలుగా ఏమన్నా బాధపడ్డు కానీ భోజనం పెట్టినట్టే మాత్రం చాలా బాధ వచ్చేది సుమా, అమ్మో కోపం వచ్చేస్తుంది. అందుకే చూడండి, సాధారణంగా పెళ్ళిళ్ళ దగ్గర గొడవలు ఎందుకు జరుగుతాయి? లైటింగ్ బాగాలేదని జరగవు, ఇంకేం బాగాలేదని జరగవు, ఏది గొడవ? అది బల్లలు ఇరిగిపోతాయి, కుర్చీలు కదిలిపోతాయి, అంతే. ముక్కముక్కలు అయిపోతాయి కుర్చీలు, సరిగ్గా భోజనం పెట్టకపోతే. అది పెళ్లి కూతురోళ్ళు పెళ్లి కొడుకోళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళగా. పెళ్లి కూతురు వర్గం వేరట, పెళ్లి కొడుకు వర్గం వేరట. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అట, పెళ్లి కూతురు బంధువులట, ఫ్రెండ్స్ అట. ఈళ్ళకీళ్ళకే పడదట, ఏ మేమెవరి తరపు, పెళ్లి కూతురు తరపు, నువ్వు పెళ్లి కొడుకు తరపు, మనం బాగా చూడాలి. ఏ మన మందే ఇక్కడ అధికారం అంతా. ఈ పనికి మాలిన గొడవలన్నీ చూడడానికి తలపోటు వచ్చేస్తుంది. ఈరోజు సంఘాల్లో అదే జరుగుతుంది, మరి ఏం చేద్దాం? కాబట్టి నిజంగా నీకు ప్రభు మీద ప్రేమ ఉంటే ప్రభు కొరకు ఏం చేస్తావు చెయ్యి, వాక్యానుసారంగా చెయ్యి. నీకు నిజంగా వాక్యం ప్రకటించాలని అనుకుంటే ఒక దినాలు పట్టుకుని వేలాడొద్దు. అలా కాదండి, దినం పట్టుకుని వేలాడితేనే కదండి వాళ్ళు వస్తారు అని అంటావా? అలా అయితే నువ్వు మనుషులు కల్పించిన పద్ధతిని సపోర్ట్ చేస్తానంటే లెక్క. నేను సపోర్ట్ చేయను అని చెప్పు, లేకపోతే వాక్యానికి మాత్రమే నేను ఉపయోగవుతానని చెప్పు.
నువ్వు ప్రతిరోజు విలువగానే గమనించు. కాబట్టి దేవుణ్ణి బాధపెట్టొద్దు. దేవుడు ఏం చెప్పాడు అదే మనకు శిరోధార్యం. ఇక వేరే రూట్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఏమండి గవర్నమెంట్ ఆఫీసులో మనం ఎక్కడ సంతకం పెట్టమని కాలం ఇస్తాడో అక్కడే పెట్టాలి. నేను ఎక్కడ పెట్టనయ్యా, నేను వేరే చోట పెడతా అంటే చించి అవతలు పారేస్తాడు. అంతేనా? ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది ఒక కాలం. ఏట ఆఫీస్ యూజ్ నేను ఇక్కడే పెడతా అన్నావు అనుకో, ఏం చేస్తాడు ఇప్పుడు? నువ్వు కస్టమర్ సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలో, లేకపోతే నీ సిగ్నేచర్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తప్ప, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెడతా, ఎలా పెడితే అలా పెడతా అంటే కుదరదు. అలాగే ఒక టైం మెయింటైన్ చేయమంటాడు, ఆ టైమే మెయింటైన్ చేయాలి. వాడు చెప్పినట్టు వింటాం. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఏం చేస్తాం, ఫాలో అవుతాం. ఎప్పుడైతే మనం ఫాలో అవుతాం అప్పుడే మనకు అక్కడ వర్క్ జరుగుతుంది, మనకు వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫాలో అవ్వమో మనల్ని బయటికి నెట్టేస్తారు, మన వర్క్ జరగదు. ఏమంటే దేవుడు అంతకు తీసిపోయాడా మరి? దేవుని మాటకు విలువనివ్వడం నేర్చుకోండి. పరసంబంధమైన దీవెనలు మీతో ఉంటాయి. దేవుని మాటను గౌరవించడం నేర్చుకోండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీతో ఉంటాయి. మనుషులందరూ ఎట్టుపోయినా మనకు పర్లేదు. మనుషులందరూ నిందించినా మనకు పర్లేదు. మనుషుల మెప్పుతో మనకు పని లేదు. ఈ తరంలో ఉన్నాం, వచ్చే తరంలో ఆ మనుషులు ఉండరు, మనం ఉండం. వందేళ్ల క్రిందట జనాభా లెక్కల్లో నువ్వు ఉన్నావా? పోనీ అప్పటి జనాభా లెక్కలేమని ఇప్పుడు కనబడుతున్నారా? వాళ్ళందరూ ఎక్కడున్నారు? మట్టి కింద మహాప్రపంచం ఉందన్నారు మహాకవి. మహాప్రపంచం ఎక్కడుందట? మట్టి మీద ఉందనుకుంటున్నారు మహానుభావులరా? మట్టి మీద లేదురా మహాప్రపంచం, మట్టి కింద మరో మహాప్రపంచం ఉందరో అన్నాడు. అది ఎలా అంటే, మట్టి మీద ఉన్న వాళ్ళందరూ మట్టి కిందకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ జనాభా లెక్కలు పెరిగిపోతున్నాయట. జనాభా సంఖ్య ఎక్కడ పెరిగిపోతుంది? పాతాళంలో పెరిగిపోతుంది. అంటే మట్టి కింద అంటే శవాలు ఉంటాయి, పాతాళంలో ఆత్మలు ఉంటాయి. సో అక్కడ అక్కడ మరో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం ఎంత మహా అయితే మనం మనం మన జీవితం అంతా కొట్టుకుంటే కోటి మందికి కూడా తెలియమేమో. అంతే కదా, జీవితం అంతా కొట్టుకుంటే నువ్వు ఎంతమంది తెలుసు? రాసుకో సరదాగా. మీ ఊళ్ళో ఒక 3,000 మంది ఓటర్లు ఉంటారు అనుకుందాం. ఆ 3,000 మందిలో నీ ముఖం ఎంతమందికి తెలుసు? ఒక 100 మందికో 200 మందికో తెలుస్తావు, 200. ఆ తర్వాత నీ బంధువులు స్నేహితులు అందరూ గట్టిగా లెక్కేసుకున్నావు, 200 మంది ఉంటారు. అన్న మొత్తం ఎంత అయింది అక్కడికి? 400. ఇంకా తర్వాత నువ్వు సామాన్యుడు అయితే, మహా అయితే నువ్వు 300 మందికి 400 మందికి తెలిసి చచ్చిపోతావు. నీ జీవితం అంతా అంతే. కొంచెం సెలబ్రిటీ అయ్యావనుకో, లేదా యూట్యూబ్లోనో ఇంకో చోట ఫేమస్ అయ్యావనుకో, ఎంతమంది తెలుస్తావు? మహా అయితే ఒక 20 లక్షల మందికో, 15 లక్షల మందికో, లేదా 1,00,000 మందికో తెలుస్తావు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నది ఎంత? 750 కోట్లు, దాదాపు 800 కోట్లు. ఈ 800 కోట్లలో నీ మొహం గుర్తుపెట్టేవాళ్ళు ఎంతమంది అమ్మా? 1,00,000 మంది. లేదు ఇంకా నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు, ఓ సెలబ్రిటీ అయిపోయావు అనుకో, అప్పుడు కూడా నువ్వు ప్రపంచానికి అంతటికీ తెలియాలన్న తెలుస్తావన్న నియమం ఏమీ లేదు. అప్పుడు కూడా నిన్ను ఎరుగని వారు చాలామంది ఉంటారు. మొన్నంతెందుకు విరాట్ కోహ్లీ గారు, అనుష్క గారు కలిపి వాళ్ళెవరో తెలియని ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నారట. అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళకి భోజనం పెట్టారట, టీ ఇచ్చారట, అన్నీ చేశారు. కానీ నువ్వు విరాట్ కోహ్లీవు కదా, నువ్వు భారత జట్టు క్రికెట్ కెప్టెన్వు కదా అని ఎవడ అనలే. హే నువ్వు అనుష్కో కదా, నువ్వు బాలీవుడ్ హీరోయిన్ కదా అని ఎవడ అనలే. వాళ్ళు అదే వాళ్ళు ఏమని సోషల్ మీడియాలో పెడుతున్నారంటే, మేము తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అని. ఉంటారు, ఎందుకుండరు? మనం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మనకేదో ప్రపంచం అంటాం మనం. ఒక ఆయన అలాగే అనేవాడు, ప్రపంచానికి ప్రపంచం ఏందయ్యా బాబును, మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలామందికి తెలీదు. ప్రపంచం చాలా పెద్దది, అందులో మనం చాలా చిన్నోళ్ళం. ఇంతమందిని మెప్పించడానికి మనం బతికేయాలా? దేవుని కోసం బతికితే చాలు కదా. దేవుని కోసం బతకండి. ఈ ప్రసంగం మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి, మరి నేనేం చేయలేను. అంతే మరి, నేను నిజం చెప్పా. అంగీకరిస్తే అంగీకరించండి, లేదు నేను అంగీకరించను అంటావా, నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ ప్రభా, మీరు ఏ మార్గమునైతే మాకు ఉపదేశించారో, ఏ మార్గములో అయితే మమ్మల్ని నడవమని మాకు హెచ్చరిక చేస్తున్నారో, మాకు బోధిస్తున్నారో, ఆ మార్గమును అనుసరించడానికి మా అందరికీ వివేకాన్ని విజ్ఞతను ప్రసాదించండి తండ్రి. ఒకరోజు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే వాక్య జ్ఞానము, వాక్య ఆధారము మా దగ్గర ఉండాలన్నదే మీరు వ్రాయించిన నియమం తండ్రి.
మనుష్యులు కల్పించిన పద్ధతులు అనేకములు ఉండగా వాటిని మేము శిరోధార్యముగా భావించక ప్రతి విషయంలోనూ మిమ్మల్ని గణపరుస్తూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రతి విధముగాను మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ నామ మహిమార్థమై మీ కుమారుడైన క్రీస్తును అనేక మందికి పరిచయం చేసే సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని మీ కృపలో మమ్మల్ని బలపరచమని భద్రపరచమని మేమేం చేసినా అది మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు మా యొక్క దీవెన కొరకు చేయటానికి మాకు అట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని తండ్రి ఈ వాక్యాన్ని మీ పిల్లలందరి హృదయాల్లో 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపజేసి తండ్రి సహోదరులు పెద్దలు వారికి కూడా వివేకాన్ని అనుగ్రహించి తండ్రి ఇంకనూ సత్యం ఎవరికి తెలియాలో వారందరికీ సత్యాన్ని తెలియజేస్తారని తండ్రి వారిని మేము శత్రువులుగా భావించట్లేదు వారిని మేము ప్రేమిస్తున్నాము ప్రభా ఆ ప్రేమను వారు అర్థం చేసుకుని ఈ యొక్క ప్రసంగాన్ని స్వీకరించే మంచి మనసు అందరికీ అనుగ్రహిస్తారని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. రొట్టె ద్రాక్షారసం సిద్ధం చేయండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.